Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఐడియాను కాపీ కొట్టేస్తున్న కేసీఆర్. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అలాగే అధికారంలో కూర్చున్న వారు మానవత్వంలో ఆలోచిస్తే కొన్ని ఐడియాలు కొన్ని లక్షల మంది జీవితాలను మార్చేస్తాయి. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. మిగిలిన విషయాలను పక్కన పెడితే జగన్ సర్కార్ విద్యారంగంలో చెప్పుకోదగ్గ మార్పులు తీసుకొచ్చింది. ప్రత్యేకించి నాడు నేడు పథకంతో విద్యారంగంలో పెను మార్పులు తెస్తోంది. ప్రభుత్వ పాఠశాలల తలరాతలు మారుస్తోంది. కార్పొరేట్ పాఠశాలకు తీసుకునే రీతితో సౌకర్యాలు కల్పిస్తోంది. అంతేకాదు ఈ నాడు నేడు పథకం కోసం ఓ సాఫ్ట్వేర్ కూడా రూపొందించి ఈ పథకాన్ని పక్కాగా అమలు చేస్తోంది. ప్రఖ్యాత టీసీఎస్ సంస్థతో ఈ సాఫ్ట్వేర్ తయారు చేశారు. ఈ సాఫ్ట్వేర్ వాడకంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల పర్యవేక్షణ చాలా సులభంగా నాణ్యంగా జరుగుతుంది. క్రమంగా ఈ పథకం గురించి తెలుసుకున్న తెలంగాణ అధికారులు తాము కూడా ఆ సాఫ్ట్వేర్ వాడుకోవాలని నిర్ణయించారు. ఏపీలో నాడు నేడు కార్యక్రమం క్రింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వాడుతున్న సాఫ్ట్వేర్ను మేము కూడా వాడతామని ముందుకొచ్చారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి వెళ్లింది. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల ఏర్పాటుకు నిర్ణయించామని, ఇందుకు మీ నాడు నేడు సాఫ్ట్వేర్ను వాడుకుంటామని కోరారు. మీ సాఫ్ట్వేర్ మంచి ప్రయోజనకరంగా ఉంది, మేము కూడా ఈ సాఫ్ట్వేర్ను వినియోగించుకుంటాం, మీరు నిరభ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి అని తెలంగాణ విద్యాశాఖ ఏపీ విద్యాశాఖకు లేఖ రాసింది. ఈ విషయాన్ని ఏపీ అధికారులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన జగన్ అందుకు ఓకే చెప్పేశారు. ఇలాంటి కార్యక్రమాలు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. తెలంగాణ నాడు నేడు సాఫ్ట్వేర్ వినియోగించుకునేందుకు అవసరమైన ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు. అలా జగన్ ఐడియాను ఇప్పుడు కేసీఆర్ వాడుకుంటున్నారు.